మనకి కావాలి అన్న చోటేమో హెయిర్ పెరగదు, వద్దు అన్న చోటేమో హెయిర్ పెరుగుతుంది. సో దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మనం హెయిర్ అనేది పొడవుగా పెంచుకోవాలనుకుంటాం, సో అదేమో పెరగదు. ఫేషియల్ హెయిర్ అస్సలు వద్దు అనుకుంటాం, అదేమో పెరుగుతుంది. సో ఈరోజు స్నానం చేయడానికి 10 మినిట్స్ ముందు నేను చెప్పినట్టు చేస్తే మీ ఫేషియల్ హెయిర్ అనేది జీవితంలో మళ్ళీ మీకు కనపడదు. సో డోంట్ మిస్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. స్నానం చేయడానికి వెళ్ళే 10 మినిట్స్ ముందు నేను చెప్పినట్టు చేయండి, మీ ఫేషియల్ హెయిర్ మొత్తం ఖతం అవుతుందన్నమాట. సో నేను చెప్పేది నిజం. చాలామందికి ఈ రోజుల్లో ఫేషియల్ హెయిర్ అనేది ఒక తలనొప్పి, చికాకులా మారిపోయింది. సో అప్పర్ లిప్ మీద ఎక్కువగా ఫేషియల్ హెయిర్ ఉంటుంది, లేదనుకుంటే మనకి ఇక్కడ చీక్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, చిన్ దగ్గర ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఏం అప్లై చేసినా ఫేషియల్ హెయిర్ అనేది పైకి కనపడడం వల్ల ఫేస్ క్లియర్గా లేకపోవడం, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లేడీస్ని ఎంతగానో విసిగించే ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట, శాశ్వతంగా పరిష్కారం అనేది చెప్పబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అస్సలు కాదు, చాలా సింపుల్ టెక్నిక్. స్నానం చేయడానికి వెళ్ళే 10 మినిట్స్ ముందు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం పర్మనెంట్ రిమూవ్ అవుతుంది. ఇంకా లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేస్తుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం, రండి. స్నానం చేస్తాం అనే ఒక 10 మినిట్స్ ముందు ఈ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫేషియల్ హెయిర్ జీవితంలో మాకు ఉండకూడదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, న్యాచురల్గానే మా హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోవాలి, ఎటువంటి పెయిన్ ఉండకూడదు అనుకునే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీరు సూపర్ సూపర్ రిజల్ట్స్ చూస్తారు. మీకు జీవితంలో అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇంకా అసలు ఉండదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా నేను ప్రాసెస్ అనేది చెప్పేస్తాను. ముందుగా మనకు కావాల్సింది గోధుమ పిండి. గోధుమ పిండి అనేది ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో చాలా రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం గోధుమ పిండిని, బట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మనకి రూట్ అనేది వీక్ అవుతుందన్నమాట, ఫేషియల్ హెయిర్ రూట్ అనేది. సో కొంచెం కొంచెంగా స్లో అయిపోతుంది గోధుమ పిండి అనేది మన స్కిన్ మీద తగిలితే. అంతేకాదు స్కిన్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. ఓకే, ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి, లెగ్స్కి. మీరు ఎక్కడైతే హెయిర్ అనేది వద్దు అనుకుంటున్నారో అక్కడ దీన్ని అప్లై చేయండి. ఓకే, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి ఫస్ట్ ఇంగ్రీడియంట్. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. శనగపిండి సంటాన్ని రిమూవ్ చేస్తుంది, మన ఫేస్ మీదున్న పింపుల్స్ని, పింపుల్ మార్క్స్ని రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా మనకి శనగపిండి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఫేషియల్ హెయిర్ అనేది. సో చాలామంది తెలియక ఏంటంటే వ్యాక్సింగ్ చేపించడం, థ్రెడ్డింగ్ చేపించడం, లేదనుకుంటే రేజర్తో మనం ఫేషియల్ హెయిర్ అనేది షేవ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అది చాలా విపరీతంగా గ్రోత్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫేషియల్ హెయిర్ అనేది లైట్గా ఉన్నది చాలా థిక్గా అయిపోతుంది అన్నమాట. చాలామంది ఏంటంటే సేవ్ చేసినప్పుడు హెయిర్ అనేది ఉండట్లేదక్క, బట్ సెకండ్ టైంకి, థర్డ్ టైంకి అది చాలా స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు. సో అది నిజమండి. న్యాచురల్ పద్ధతిలో మనం ఫేషియల్ హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవాలి. సో అప్పటికప్పుడు సొల్యూషన్లుగా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేపిస్తే నెక్స్ట్ టైంకి అది చాలా ఇబ్బంది పెడుతుంది మనల్ని. విపరీతంగా హెయిర్ మొత్తం కూడా వస్తుంది అన్నమాట. ఫస్ట్ లైట్ ఉండే అప్పర్ లిప్ అనేది తర్వాత చాలా ఎక్కువగా అయిపోతుంది, హెయిర్ కూడా చాలా పొడవుగా పెరుగుతుంది అన్నమాట. సో ఈ మిస్టేక్ అనేది ఎవ్వరూ చేయొద్దు, న్యాచురల్ పద్ధతిలో పర్మనెంట్ సొల్యూషన్ని ఎంచుకోండి. ఓకే, సో శనగపిండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 స్పూన్ శనగపిండిని ఇక్కడ నేను యాడ్ చేస్తాను. మీరు శనగపిండి వద్దు అనుకుంటే రెడ్ మసూర్ దాల్ పౌడర్ కానీ, పెసరపిండి కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇందులో థర్డ్ ఇంగ్రీడియంట్ అన్నమాట టర్మరిక్. నార్మల్గా కిచెన్లో ఉండే టర్మరిక్ అనేది మీకు సెట్ అవుతుంది మీ స్కిన్కి అనుకుంటే యూస్ చేయండి, లేదనుకుంటే వైల్డ్ టర్మరిక్ అనేది యూస్ చేయండి. ఇక్కడ నేను చిటికెడు టర్మరిక్ని యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా టర్మరిక్ అనేది ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. చిటికెడు టర్మరిక్,
టర్మరిక్ వలన మనకున్న పింపుల్స్ తగ్గుతాయి, యాక్ని తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అంతేకాదు మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదు టర్మరిక్ యూస్ చేయడం వల్ల. ఖచ్చితంగా టర్మరిక్ అనేది యూస్ చేయండి, అది కిచెన్లో ఏదైనా పర్వాలేదు, వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, కొంతమందికి పసుపు కుమ్ములతో చేసిన పసుపు అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో అది యూస్ చేసినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది గోల్డ్ కలర్లో చాలా షైన్ అవుతూ ఉంటుంది. సో బంగారంలా మెరుస్తూ ఉంటారనమాట. పచ్చి పసుపు కుమ్ములు కూడా చాలామందికి సెట్ అవుతాయండి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అయితే సెట్ అవుతుంది. వైల్డ్ టర్మరిక్ వచ్చే వరకు అందరికీ సెట్ అవుతుంది అనమాట. సో అది అవైలబుల్గా లేనప్పుడు కిచెన్లో ఉండే పసుపుని చిటికెడ్ యూస్ చేయొచ్చు. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మన స్కిన్ మీద ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. అంటే స్కార్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, అసలు మచ్చలు అనేవి తగ్గట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. వీటికి కూడా మీరు చెక్ పెట్టేయచ్చు టర్మరిక్ వల్ల. చిటికెడ్ టర్మరిక్ అనేది యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఆ లాస్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే ముందు ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ వద్దు అనుకుంటే మీరు ఇందులో పాలు అనేది యాడ్ చేయొచ్చు అనమాట. పచ్చి పాలని యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేయొచ్చు. తగినంత రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో రోజ్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. సో మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ ఫోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. సో మనకి ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ కావాలి ఈ సమ్మర్లో అనుకుంటే ఖచ్చితంగా రోజ్ వాటర్తో దీన్ని ట్రై చేయండి. సో రోజ్ వాటర్ లేదక్క అనుకున్న వాళ్ళు నార్మల్ వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు ఆల్టర్నేట్ కూడా నేను చెప్తున్నాను. లేదనుకుంటే పాలతో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు, చెప్పాను కదండి. సో ఇప్పుడు దీన్ని మనం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ 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 చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఫేషియల్ హెయిర్ వద్దు వద్దు వద్దు, మాకు జీవితంలో రాకూడదు అనుకొని చాలామంది అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విషయం అనమాట ఈ ఫేషియల్ హెయిర్ అనేది. చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఫేషియల్ హెయిర్ మనల్ని. సో ఫస్ట్ మనం వ్యాక్సింగ్ చేపించేస్తాం, 2-3 రోజులు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫేస్ అంతా రఫ్గా ఉన్నట్లు, చిన్న చిన్న హెయిర్ అనేది మనం ఏం అప్లై చేసినా కనపడుతూ ఉంటుంది. సో అప్పర్ లిప్ చాలామంది చేస్తూ ఉంటారు. ఐబ్రోస్కి వెళ్ళినప్పుడు చాలామంది అప్పర్ లిప్ కూడా చేస్తూ ఉంటారు. సో మా ఫ్రెండ్స్లో చూశాను, నేను పార్లర్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఐబ్రోస్ ఖచ్చితంగా చేయించుకున్నప్పుడు అప్పర్ లిప్ కూడా చేపిస్తారు. సో చేపించినప్పుడు నెక్స్ట్ టైంకి అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ విషయం పార్లర్లో ఎవరు మనకి మెన్షన్ చేయరండి. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు శాశ్వతంగా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎతకండి. అంతేకాని అప్పటికప్పుడు రిమూవ్ అయిపోతే ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం అది రావడం కామన్. ఇలా వద్దు. ఖచ్చితంగా మీరు మీ అప్పర్ లిప్ హెయిర్ రిమూవ్ అవ్వాలనుకుంటే అక్కడే మీరు అప్లై చేయండి. సో సైడ్స్కు ఉన్న హెయిర్ రిమూవ్ అవ్వాలనుకుంటే అక్కడ అప్లై చేయండి. లేదు మా ఫేస్ మొత్తం కూడా ఫేషియల్ హెయిర్ అనేది ఉంది చిన్న చిన్నగా, సో పర్మనెంట్గా రిమూవ్ అయిపోవాలి అనుకుంటే అక్కడ అప్లై చేయండి. కొంతమందికి చిన్న దగ్గర జస్ట్ 4-3 హెయిర్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట, అక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు, అవి కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. సో మనకి ప్యాక్ అనేది ఇలా ఉంది. సో మరీ అంత జారుడుగా కాకుండా, మరీ అంత గట్టిగా కాకుండా, ఇలా స్పూన్ నుండి కింద పడేటట్లుంటే పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసినట్లే. సో నీట్గా ఉన్న ఫేస్ మీద అప్లై చేయాలి. సో నేనైతే నీట్గా వాష్ చేసుకుని వచ్చాను. స్నానానికి వెళ్తున్నాం అని ఒక 10 మినిట్స్ ముందు కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నా ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను. అంత కష్టమైన పని కాదండి, చాలా సింపుల్ అనమాట. సో ఇది మీరు కంటిన్యూగా వారానికి 2 సార్లు ట్రై చేయండి. మీకు టైం ఉంది అనుకుంటే 3 సార్లు ట్రై చేయండి. మీరు 2-3 వారాల్లో మీ ఫేస్ మీద హెయిర్ అనేది పర్మనెంట్గా రిమూవ్ అవ్వడం చూస్తారు. సో నేనేమీ జోక్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నానండి. సో ఇది 100% కూడా వర్క్ అవుతుంది. చాలామంది ట్రై చేసి రిజల్ట్ చెప్పిన రెమెడీ కూడా ఇది. సో పర్సనల్గా నేను కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం నేను 3 వీక్స్ బ్యాక్ ఒకటి చెప్పానండి. సో అది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉందక్క, సింపుల్ రెమెడీ షేర్ చేయండి అని అన్నారు కదా. ఇది చాలా సింపుల్ అనమాట. ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి మనం బాత్రూంలో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక చిన్న కంటైనర్లో శనగపిండి అలాగే గోధుమ పిండి పసుపుని మిక్స్ చేసి పెట్టుకొని మనం కావాలి అనుకున్నప్పుడు 1 స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ అక్కడికక్కడే మిక్స్ చేసుకొని కూడా అప్లై చేయొచ్చు. చాలా సింపుల్ పద్ధతి. సో హాస్టల్లో ఉంటున్నాం, సో మాకు ఇబ్బంది అవుతుంది అక్క, చిన్న రెమెడీ షేర్ చేయమన్నారు కదా. సో దీన్ని మీరు స్టోర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. మీకు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు మిల్క్ కానీ వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే చెప్పేయచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా నేను అప్లై చేసి చూపిస్తాను, చూసేయండి.
సో మొత్తం అప్లై చేశాను. నేనేంటంటే ఫేస్ మొత్తం కూడా ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలనుకుంటున్నా, అందుకు నేను మొత్తం అప్లై చేశాను. మీరు కావాలనుకుంటే మీకు ఎక్కడ ఫేషియల్ హెయిర్ ఉందో అక్కడ వరకు రిమూవ్ చేయొచ్చు. అంటే మీకు సైడ్స్కి ఉంటే సైడ్స్కి, అప్పర్ లిప్ మీద, చిన్ మీద, లేదనుకుంటే నోస్ దగ్గర, ఫోర్ హెడ్, మీకు నచ్చిన చోట మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేశాను, ఎందుకంటే ఫేషియల్ హెయిర్తో పాటుగా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇది మొత్తం కూడా బాగా డ్రై అయిపోయిందన్నమాట. ఇంతలా మనకి డ్రై అవ్వాలి. మనం టచ్ చేసినప్పుడు ఎక్కడా కూడా మనకి తడిగా తగలకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాత క్లాత్ కానీ, లేదనుకుంటే ఏదైనా ఒక చిన్న నాప్కిన్ లాంటివి తీసుకొని ఇలా మనం పైకి ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ చూడండి రిమూవ్ చేస్తున్నాను ఇలా పైకి. అంటే హెయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ ప్యాక్తో పాటు ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అప్పర్ లిప్ దగ్గర మనకి ఇలా. బాగా ఇది డ్రై అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకి వీలవుతుంది ఇలా. చిన్న దగ్గర ఇలా. మళ్ళీ మనకి జన్మలో ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ అయితే ఇలా ఉంది. వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తాను. ఓకే, మనకి రిమూవ్ చేసినప్పుడు ఇట్లా అయితే పొడి పొడిలా రాలిపోతుందన్నమాట. ఇలా మనకి హెయిర్ కూడా రిమూవ్ అయిపోయినట్లే. సో ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది. సో చూడొచ్చు ఎంత క్లీన్గా ఉందో. ఫేషియల్ హెయిర్ అనేది మనకి ఎక్కడా కనపడదు. ఇక్కడ సైడ్కున్న హెయిర్ అయినా, అప్పర్ లిప్ మీద అయినా, ఫోర్ హెడ్ మీద అయినా, ఎక్కడైనా సరే మనకి ఫేషియల్ హెయిర్ ఉంటే వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఫేషియల్ హెయిర్ అనేది ఖతం అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తే కొద్దిగా అలోవెరా జెల్ కానీ, ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి. సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ సూపర్ అండ్ సింపుల్ టెక్నిక్ని ట్రై చేయండి. మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు ఇలా ట్రై చేసినా ఎటువంటి నొప్పి లేకుండా పర్మనెంట్గా మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయాలి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉండేది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యాండ్ బెస్ట్.